త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యాద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ తస్మై శ్రీ గురవే నమః. ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నవంబర్ నెల 22వ తారీఖు శుక్రవారం, శ్రీ వికారినామ సంవత్సరం, కార్తీక మాసం, తిది దశమి ఉన్నది, నక్షత్రం ఉత్తర నక్షత్రం అండి. మరి కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ శుక్రవారం రోజు శుక్రగ్రహం యొక్క ప్రభావం 12 రాశుల వారికి ఉంటుంది. తెలుపు వర్ణంలో ఉండేటువంటి తెల్ల బొబ్బరులు ఆహారంలో స్వీకరించండి. ఈరోజు నుండి ప్రారంభించండి, మరలా వచ్చే శుక్రవారం వరకు పుచ్చులు లేనటువంటి తెల్లని బొబ్బరులు పొడిగుడ్డతో శుభ్రంగా తుడిచి ఒక మట్టి కప్పులోనో గాజు గ్లాసులోనో బొబ్బెరలు నానబెట్టి ఉదయాన్నే ఆహారంలో తీసుకోండి. అంతే. ఆ శుక్రుని యొక్క ప్రభావంతో నూతనమైన కారు కొనాలని ఉందా, ఆశయం నెరవేరుతుంది. అలాగే ఆ శుక్రగ్రహ ప్రభావం వలన ఆయుహు, ఆరోగ్యం, ఐశ్వర్యం, గవర్నమెంట్ జాబు ప్రాప్తి, ఉద్యోగం, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామండి, ఉద్యోగ ప్రయత్నం మాకు అనుకూలంగా లేదు, మీ ప్రయత్నం మీరు చేయండి, చక్కగా శ్రమపడి బాగా చదువుకోండి, అలాగే మీకు వాహన యోగం కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు, డబ్బులన్నీ వాహనం కోసం దాచిపెడితే అవి వేరే ఖర్చులైపోతున్నాయి, శుక్రుని యొక్క ప్రభావం ఉండాలంటే డాలర్ బొబ్బెరలు, తెల్ల బొబ్బెరలు ఆహారంలో తీసుకోండి. ఆహారంలో తీసుకున్నంత మాత్రాన ఆ శ్రమ పడకుండా ఉండమని మేము శ్రమపడొద్దని చెప్పడం లేదండి. శ్రమ ఏవ జయతే అని చెబుతుంది జ్యోతిష్యం. ఈ యొక్క గ్రహ ప్రభావం అనేది శుక్రుని యొక్క అనుకూలతల వలన గవర్నమెంట్ జాబ్ ప్రాప్తి ఉంటుంది, అలాగే వాహన యోగం ఉంటుంది, సువర్ణ భూషణం ఉంటుంది, రత్న యోగం ఉంటుంది, మరి సుఖవంతమైన విలాసవంతమైనటువంటి జీవితం ఉంటుంది, ఆరోగ్యప్రదమైనటువంటి రక్ష దేహానికి ఎంతైనా అవసరం కదండి. మరి ఈ శుక్రుని యొక్క ప్రభావం మనకు కలగాలి అంటే మరి ఈరోజు 20,000 సార్లు శుక్ర జపం చేయాలి. మహాలక్ష్మి పూజ. మహాలక్ష్మీం ఉపాస్మహే అంటూ శ్రీ సూక్త పారాయణం చేయండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం, ఈరోజు నుండి ప్రారంభించి మరల శుక్రవారం వరకు, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మా ఆవహ జాతవేదో లక్ష్మీం మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషాణం అశ్వపూర్వామ్రతమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీ ముహమయే శ్రీర్మా దేవీ జ్వలదాం కాంసోస్మిదాం హిరణ్య ప్రాకార మార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థిదాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం అంటూ అమ్మవారి యొక్క శ్రీ సూక్త పారాయణం చేస్తూ బొబ్బెరులు ఆహారంగా తీసుకోండి. వాహన యోగం సిద్ధిస్తుంది. మీ శ్రమ మీరు చేస్తున్నా డబ్బులు నిలవడం లేదా? అయితే శ్రీ సూక్త పారాయణం, మహాలక్ష్మి అమ్మవారిని ఎర్ర మందారాలతో పూజించండి. అద్భుతమైనటువంటి శుభయోగ ఫలితాలు మీకు దక్కుతాయి. వారం రోజుల్లో మీ యొక్క కష్టాలన్నీ తీరి సానుకూల పరుచుకోవాలంటే శ్రీ సూక్త పారాయణం ఎంతైనా మేలు ఫలితాలను కలిగిస్తుంది. అంతటి శక్తివంతమైనటువంటి శ్రీ సూక్తం అమ్మవారికి ఇష్టమైనటువంటిది. శ్రీ మహాలక్ష్మీం ఉపాస్మహే అంటూ చేయండి. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అంటూ అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం శ్రీ సూక్త పారాయణం. చిన్న పుస్తకం తీసుకోండి, చక్కగా శుక్రవారం నుంచి శుక్రవారం వరకు శ్రీ సూక్త పారాయణం చేయండి. మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. వాహనమా, ఉద్యోగమా, ఆరోగ్యమా, అన్ని సంకల్పాలు చెప్పుకొని శ్రీ సూక్త పారాయణం చేస్తూ ఎర్ర మందారాలతో అమ్మవారి యొక్క ధ్యానంలో గడపండి. చక్కటి పరిష్కారం లభిస్తుంది. మరి అలాగే ఈ 12 రాశుల వారికి కూడా ఈరోజు కార్తీక సోమవారం రోజు శుక్రగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది కదా. మరి
శుక్రుని యొక్క జపం. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అంటూ అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం ఇది. నవగ్రహాలలో శుక్ర జపం అంటాం ఇది. శుక్రుడు అనుకూలిస్తేనే యోగవంతమైన జీవితం లభిస్తుంది, విలాసవంతమైన జీవితం లభిస్తుంది, నిండైనటువంటి ఆరోగ్యం, పరిపూర్ణమైనటువంటి ఉద్యోగ బాధ్యతలు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, పరిపూర్ణమైనటువంటి ధనం ధాన్యం అన్నీ లభిస్తాయి. అంతటి శక్తివంతమైనటువంటి ఈ కార్తీక సోమవారం మనం చేసేటువంటి సాధన పరమ పవిత్రంగా ఉండాలి. ఇది ఈరోజు యొక్క విశిష్టత, మనం పాటించవలసినటువంటి 12 రాశుల వారి యొక్క నియమాలు. ఇక ద్వాదశ రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి ఫలితాలను మనం ఈరోజు తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజంతా కూడాను ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలుస్తాయి. మీ యొక్క ప్రతిభ వెలుగులోకి వస్తుంది, పనులన్నింటిలో విజయ పరంపర ఉంటుంది, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, ఏంటా బయట అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఉద్యోగం లేనటువంటి వారికి నిరుత్సాహపడనక్కరలేదు. లక్ష్మీ అమ్మవారికి ఎర్ర మందారాలతో ఈరోజు పూజించండి. తెలుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన మంచి శుభ ఫలితాలు ఉంటాయి. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేటువంటి స్మరణ చేయండి, చక్కనైనటువంటి ఫలితాలు మీకు దక్కుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి శ్రమకు తగినటువంటి గుర్తింపు ఉంటుంది, పనులలో విజయం ఉంటుంది, ఆర్థికపరమైనటువంటి కొద్దిపాటి ఇబ్బందులు ఈ రాశి వారికి ఈరోజు మరి కష్టతరంగా బాధాకరంగా ఉంటాయి. కాబట్టి దైవ దర్శనాలు మేలు ఫలితాలని కలిగిస్తాయి. వ్యాపారులకు ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ యొక్క ఆర్థిక లావాదేవీలను సానుకూలపరచుకోవాలి అంటే ఎర్ర మందారాలతో లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని అలంకరించండి. ధూప దీపాలతో కర్పూర హారతులతో అమ్మవారిని మనసారా ధ్యానించండి. మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, మంచి రాబడి ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆస్తుల యొక్క లాభాలన్నీ కూడాను మీకు కలిసి వస్తాయి. ఆస్తుల విక్రయాలు ఆశించిన దానికంటే ఎక్కువ ధరలో మీరు అమ్ముకోగలుగుతారు, అలాగే స్వల్ప ధరలో మీరు ఆస్తులను పొందగలుగుతారు కూడాను. నూతన మిత్రుల పరిచయం ఆనందాన్ని కలిగిస్తుంది, శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉన్నది ఈరోజు. ముఖ్య నిర్ణయాలు పనులలో మీరు విజయాన్ని పొందగలుగుతారు. వ్యాపారులకు ఉద్యోగులకు మరింత అనుకూలంగా ఉంది. ఈరోజు ఆలయాలను దర్శించగలుగుతారు. ఈ మిథున రాశి వారు ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన, లక్ష్మీదేవి యొక్క ఉపాసన చేయడం వలన మేలు ఫలితం ఉంటుంది. లక్ష్మీ ఉపాసన ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారు ఈరోజు కనకధార స్తోత్ర పారాయణం ఇంకా మేలు ఫలితాలను కలిగిస్తుంది. అంగం హరేపుల గభూషణమాశ్రయంతి మృంగాంగనేవము గుళాభరణం తమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తుమ మంగళదేవతాయ అంటూ ఈ యొక్క కనక ధారాస్తోత్రాన్ని పారాయణం చేయండి. బంగారం ధారాపాతంలాగా ధనప్రాప్తి మీకు కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సన్నిహితులతో సఖ్యత ఉంటుంది, విందు వినోదాలలో పాల్గొంటారు, వ్యవహారాలలో విజయం ఉంటుంది, శుభకార్యాలలో పాల్గొంటారు, బాకీలు వసూలవుతాయి, అలాగే ఆధ్యాత్మిక చింతన ఎంతైనా మేలు కలిగిస్తుంది. వ్యాపారులకు ఉద్యోగులకు కూడాను మంచి గుర్తింపు రాబడి ఆర్థికంగా పుంజుకోగలుగుతారు. ఈరోజు ఈ కర్కాటక రాశి వారు ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన లక్ష్మీ ఉపాసన మేలు ఫలితాలను కలిగిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి పనులలో కొద్దిపాటి అవాంతరాలు ఉంటాయి, ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి, కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు బాధ కలిగిస్తుంది, శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు ఎంతైనా అవసరం. ఉద్యోగులు లేనటువంటి వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఇవన్నీ కూడా సానుకూలపరచుకోవాలంటే ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, ఉత్తర దిశ ప్రయాణాల వలన, కనకధార స్తోత్ర పారాయణం వలన మేలు ఫలితాలు ఉంటాయి. త్రిసంధ్యం యః పఠేన్నిత్యం సకుహేరాసమో భవేత్
మూడు పూటల అమ్మవారి యొక్క ధ్యానంలో గడపడం వలన మంచి ఫలితం మీకు ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కొత్తదైనటువంటి ఆదాయ మార్గాలు ఈరోజు మీకు లభిస్తాయి. ఆదాయం కోసం మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో కొత్త కొత్త పనులు దొరకడం పనివారులకు, వ్యాపారులైనటువంటి వారికి కొత్త వ్యాపార మార్గాలు అందుబాటులోకి రావడం, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడాను కన్యారాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజంతా కూడాను ఈ యొక్క కన్యారాశి వారు తెలుపు రంగు ధరించడం వలన, అలాగే పరమదిశ ప్రయాణాల వలన మేలు ఫలితాలు ఉంటాయి. అమ్మవారి యొక్క ధ్యానం, జపం, తపం, పూజా కార్యక్రమాలు మేలు ఫలితాలను కలిగిస్తాయి. లలిత సహస్రనామ పారాయణం ఇంకా మేలు ఫలితాలను కలిగిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి పరిచయాలు బాగా పెరుగుతాయి, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది, వస్తు వాహన లాభాలు ఉంటాయి, చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు, స్థిరాస్తి వృద్ధి ఉంటుంది, పాత బాక్యలు వసూలవుతాయి, వ్యాపారులైనటువంటి వారి, ఉద్యోగులైనటువంటి వారికి కూడాను ఏంటా బయట మంచి గుర్తింపు లభిస్తుంది, మంచి ఆర్థిక ప్రగతి ఉంటుంది ఈరోజు ఈ యొక్క రాశి వారికి. ప్రధానంగా తులారాశి వారు ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, ఉత్తర దిశ ప్రయాణాల వలన, వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వలన మేలు ఫలితం దక్కుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజంతా కూడాను పనులన్నీ కూడాను చకచకా పూర్తి చేయగలుగుతారు. బంధువులతో సఖ్యతగా మీరు ఈరోజు వ్యవహరించగలుగుతారు. దైవ దర్శనాలతో ఆనందాన్ని పొందగలుగుతారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం కుదరబడుతుంది. వ్యాపారులకు, ఉద్యోగులకు మరిన్ని లాభాలే ఉన్నాయి. విద్యార్థులైనటువంటి వారికి మరింత శ్రమకు తగినటువంటి ర్యాంకులు రావడం అనేది ఊరట కలిగిస్తుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, దక్షిణ దిశ ప్రయాణాల వలన మేలు ఫలితం ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క పూజ ఉపాసన మేలు ఫలితాలను కలిగిస్తుంది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి యొక్క రుణబాధలు తొలగుతాయి, పరిచయాలు మరింత పెరుగుతాయి, వస్తు వాహన యోగం ఉంటుంది, భూలాభ ప్రాప్తి ఉంటుంది, సువర్ణ ప్రాప్తి ఉంటుంది, విందు వినోదాలలో పాల్గొంటారు, శుభకార్యాలలో పాల్గొంటారు, బంధువులతో సఖ్యతగా ఈరోజు గడపగలుగుతారు, వ్యాపారులకు, ఉద్యోగులకు మరిన్ని ప్రోత్సాహకరమైనటువంటి లాభాలు ఉన్నాయి ఈ యొక్క ధనురాశి వారికి. ఈ ధనురాశి వారు ఈరోజు పసుపు రంగు లేదా తెలుపు రంగు ధరించడం వలన, దక్షిణ దిశ ప్రయాణాల వలన మేలు ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి యొక్క సహస్రనామార్చన ఎంతైనా మేలు ఫలితాలను మీకు కలిగిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వ్యయం ఎక్కువగా ఉంటుంది, అలాగే ఆదాయము అలాగే ఉంటుంది. బంధుమిత్రులతో సఖ్యతగా మీరు అందరితో కలిమిడిగా మీదైనటువంటి మాటకారితనంతో అందరినీ ఇట్టే ఆకట్టుకోగలుగుతారు. పనుల్లో అవాంతరాలు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలబ్ధి, మాయాధన ప్రాప్తి ఉంటుంది. ఆలయాలు సందర్శించగలుగుతారు. కుటుంబంలో సభ్యులందరితో కలిసి విందులో పాల్గొనడానికి, వినోదాలలో విహరించడానికి అనుకూలంగా ఉంది. వ్యాపారులకు, ఉద్యోగులకు మరింత గుర్తింపు లభిస్తుంది. ఈ మకర రాశి వారు ఈరోజు తెలుపు లేదా పసుపు రంగు ధరించడం వలన, దక్షిణ దిశ ప్రయాణాల వలన మేలు ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి యొక్క పూజ మీకు మేలు ఫలితాలను కలిగిస్తుంది. లక్ష్మీ సహస్రనామార్చన ఇంకా మేలు ఫలితాలను కలిగిస్తుంది. ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి కర్పూర నీరాజనం సమర్పించుకోవడం వలన మంచి ఫలితం దక్కుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు సమావేశాలలో పాల్గొంటారు, అలాగే విందు వినోదాలలో పాల్గొంటారు. ఆస్తులన్నీ కూడాను మీకు వశమవడానికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలలో అలాగే అభివృద్ధి మార్గంలో ధనలబ్ధి ఉంటుంది. ఉద్యోగులైనటువంటి వారి యొక్క కీర్తి దశ దిశలా వ్యాపిస్తుంది. కుంభరాశి వారు ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, ఉత్తర దిశ ప్రయాణాల వలన, లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఎర్ర మందారాలతో అలంకరించడం వలన, కర్పూర ధూప నైవేద్యాన్ని సమర్పించుకోవడం వలన అమ్మవారి కటాక్షం లభిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చిన్ననాటి మిత్రులతో కలుసుకోగలుగుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. పనులన్నీ చక్కచక్కగా మీరు పూర్తి చేయగలుగుతారు. అలాగే అన్నింటా ఈరోజు లాభాలే ఉన్నాయి. విద్యార్థులకు, ఉద్యోగులకు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వారందరికీ కూడాను ఈరోజు మరిన్ని లాభాలు, భగవత్ కటాక్షం ఉన్నది. ఈరోజు ఈ మీనరాశిలో ఉండేటువంటి వారు అన్నీ సానుకూలపరుచుకోవాలి అంటే, ప్రధానంగా ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, పశ్చిమ దిశ ప్రయాణాల వలన, అమ్మవారి యొక్క కనకధారాస్తవాన్ని పారాయణం చేయడం వలన మరిన్ని మేలైన ఫలితాలు ఉంటాయి. ఇంకా ఏదైనా జాతక సందేహాలున్నా మమ్మల్ని తక్షణం మీరు సంప్రదించండి. శ్రేయస్కాంతాయ కళ్యాణ నిదయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శుభోదయం.